ప్రస్తుతం మనం ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఫాస్ట్ జనరేషన్ ఇలా ఫాస్ట్ జనరేషన్లో ఉ పెరిగే పిల్లలు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటున్నారు ఇలా ఈ వాతావరణంలో పెరిగే పిల్లలకి భోజనం చేయించడం లేదా ఏదైనా తినిపించడం అనేది నిజంగా ఆ తల్లులకు ఒక యజ్ఞం లాంటిది వాళ్ళకి ఏదైనా పెడదామని పిలిస్తే పరిగెత్తుతూ ఉంటారు వాళ్ళు వెంబడి కంచాలల్లో అన్నం పెట్టుకుని ఈ తల్లలు కూడా పరిగెత్తుతూ ఉంటారు ఇలా భోజనం చేయడానికి లేదా ఏదైనా తినిపించడానికి నిరాకరిస్తూ మారం చేసే ఈ పిల్లలకు ఆకలి శక్తి కొన్ని కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది అంటే జీర్ణశక్తి కానీ లేదా ఆకలి ఆకలితాళ చాలా తక్కువగా ఉంటుంది అందుకని తల్లులేమో పిల్లలు తినాలని ఆరాటపడుతూ వాళ్ళు వెంబడి పడుతూ బలవంతంగా తినిపించే ప్రయత్నం చేస్తుంటే పిల్లలేమో ఆకలి లేకపోవడం వల్ల నిరాకరిస్తూ పరిగెత్తుతూ దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు ఇలాంటి పిల్లలకు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అంటే దీనికి కారణము ఆకలి లేకపోవడం ఆకలి లేకపోవడం వల్ల సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎదుగుదల కూడా సరిగా ఉండదు దానివల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గడము తరచుగా జ్వరము జలుబు విరేచనాలు ఇలాంటి సమస్యలకు గురి కావడము జరుగుతూ ఉంటుంది ఇలాంటి సందర్భాలలో ఎదిగే పిల్లలలో ఆకలి శక్తి ఎంత బాగా ఉంటే వాళ్ళు ఆహారము అంత బాగా తీసుకొని అంత చక్కగా ఎదుగగలుగుతారు కాబట్టి ఈ పిల్లలకు ఆయుర్వేద పరంగా ఒక సులభమైన చూర్ణాన్ని తయారు చేసిస్తే వాళ్ళ యొక్క జీర్ణశక్తి బాగా పెరుగుతుంది ఆకలి బాగా పెరుగుతుంది అదేవిధంగా ఆహారాన్ని బాగా తీసుకోగలుగుతారు అయితే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు తీసుకునే అంటే వాళ్ళకి ఇచ్చే ఔషధ రూపకంగా ఇచ్చే చూర్ణము చాలా రుచికరంగా ఉండాలి వాళ్ళు చాలా ఇష్టపడాలి కాబట్టి అలాంటి మూలికలతో తయారు చేసే యవానీ కండచూర్ణము వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళు బాగా తీసుకోగలుగుతారు ఎందుకంటే అది రుచికరంగా ఉంటుంది కాబట్టి బాగా ఇష్టంగా తీసుకుంటారు ఈ యవానీ కండచూర్ణము తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు దీంట్లో దొరికేటి చాలా వరకు మనకు తెలిసినవే దాంట్లో మొదటిది షుంటి ఒక పది గ్రాములు అదేవిధంగా పిప్పళ్ళు పది గ్రాములు మిరియాలు ఐదు గ్రాములు ఓమ పది గ్రాములు జీలకర్ర పది గ్రాములు నల్ల ఉప్పు ఒక పది గ్రాములు అదేవిధంగా మనకి వీలైతే మనము సంపాదించుకోగలిగితే పుల్ల దానిమ్మ గింజలు ఒకవేళ మనకి సేకరించుకోవడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే మార్కెట్లో మనకి పుల్ల దానిమ్మ గింజలు దొరుకుతాయి మార్కెట్లో మనకి పుల్లదానిమ్మ గింజలు అని దొరుకుతాయి ఇవి ఒక పది గ్రాములు అదేవిధంగా మార్కెట్లో నుంచే మనం తెచ్చుకోగలిగే పుల్ల రేగు యొక్క పైన ఉండే తోలు భాగం దీన్ని పల్ప్ అంటారు ఇది ఒక పది గ్రాములు అదేవిధంగా కండ చక్కర ఒక నూట అరవై గ్రాములు ముందుగా ఈ పై చెప్పిన అన్ని మూలికలకు అంటే ఒక్కొక్కటి తులం చొప్పున మనం తీసుకుంటే వీటన్నిటికీ సమానంగా కండశకర అదేవిధంగా ఇంతకుముందు మనం చెప్పినట్టు ఈ చూర్ణము రుచికరంగా తయారు చేసుకోవడానికి ఒక రెండు తులాల బాగా ఎండిన చింతపండు అదేవిధంగా మార్కెట్లో మనకి కోకం అని దొరుకుతుంది దీన్ని పుల్లప్రబలి అంటారు కొన్నిసార్లు ఆమ్లవేతసం అని కూడా అంటారు అంచూర్ అని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో పిలుస్తుంటారు ఇది కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది దీన్ని కూడా బాగా ఎండించి పొడి చేసుకొని పై చూర్ణానికి రెండు తులాల ఈ చూర్ణాన్ని కలిపి ఈ మొత్తం చూర్ణాన్ని బాగా కలిపెట్టి ఒక కంటైనర్లో పెట్టి భద్రపరుచుకోవాలి ఈ ఆకలి లేక మారాన్ చేసే పిల్లల పిల్లలకు ప్రతిరోజు ఉదయము ఒక పావు స్పూను చూర్ణాన్ని నాలుక మీద వేసి చప్పరించేటట్టు కనుక చేస్తే మొదటిసారి కొంచెం వాళ్ళు మారం చేసినప్పటికీ ఒకసారి ఆ రుచి కనుక వాళ్ళకి తగుల్తే వాళ్ళంతటా వాళ్ళే ప్రతిరోజు తీసుకోగలుగుతారు అంతటి రుచికరంగా ఉండే చూర్ణం ఇది దీనివల్ల కేవలం ఒక ఆకలి శక్తి పెరగడమే కాదు వాళ్ళు భోజనం చేసిన ఆహారాన్ని చక్కగా జీర్ణమయ్యేటట్టు చేస్తుంది కొన్ని కొన్నిసార్లు బాగా తేలికగా జీర్ణం కానీ ఆహార పదార్థాలు తిన్నా కానీ ఈ కడుపు బరము కడుపు నొప్పి లాంటి సమస్యలు లేకుండా చేస్తుంది అదేవిధంగా ఈ డైజెస్టివ్ జ్యూసెస్ని సరైన సమయంలో రిలీజ్ అయ్యేటట్టు చేస్తుంది కాబట్టి ఆహారం యొక్క అంటే డైజెస్ట్ అయిన ఆహారం యొక్క అబ్జార్బ్షన్ కూడా పేగుల ద్వారా బాగా ఉంటుంది కాబట్టి పోషకాలు శరీరంలోకి చక్కగా అందుతాయి దాంతో వాళ్ళ ఎదుగుదల సక్రమంగా ఉంటుంది కొన్నిసార్లు ఏదైనా అంటే ఏ సమస్య లేకున్నా కానీ కొన్ని కొన్నిసార్లు చిన్నపిల్లల్లో మామూలుగా వచ్చే జలుబు లేదా జ్వరము లేదా కొన్ని కొన్నిసార్లు ఇతర రకాల ఆరోగ్య సమస్యల వల్ల ఆకలి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ యవానీ కండ చూర్ణాన్ని ఆ పిల్లలు కనుక తినిపిస్తే ఆకలి బాగా పెరిగి ఆ వ్యాధుల నుండి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది మలబద్ధత సమస్య లేకుండా కూడా చేస్తుంది కాబట్టి ఎటువంటి దుష్ప్రభావాలు కలగనీయని తొందరగా పనిచేసే తేలికగా తయారు చేసుకునే ఒక రుచికరమైన మంచి చూర్ణము ఈ యవానీ కండ చూర్ణం